మహిళల ఆత్మరక్షణకు కవచంగా దిశ యాప్ పనిచేస్తుందని, యాప్ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ మహిళా పోలీసులు, సంఘమిత్రులు, మహిళా సంఘ లీడర్లకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో దిశ యాప్ వినియోగానికి చెవిరెడ్డి సంకల్పించారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా దిశ చట్టం, యాప్పై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జమున, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ మహిళా రక్షణ గురించి సీఎం జగన్ కు బాగా తెలుసన్నారు. అద్భుతమైన ఆలోచన ఆశయంతో దిశ చట్టం రూపకల్పన చేశారన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా మహిళా రక్షణ కోసం చట్టం చేశారన్నారు. జనం కన్నీళ్లు తుడిచినవాడు, కష్టం విలువ తెలిసినవాడు, సంస్కార పదం వీడనవాడు ఈ రాష్ట్రానికి అధినేత అయ్యారు. రక్షణ బాధ్యత పూర్తిగా గుర్తెరిగిన వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ప్రారంభించాక నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా నా చెల్లిగా, నా అక్కగా, నా బిడ్డగా నేను చూస్తాను. నా కుటుంబంలో ఉన్న మహిళలకు ఎలాంటి రక్షణ కావాలని నేను కోరుకుంటాను. అలాంటి రక్షణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా అందించి తీరుతానంటూ ఒక దిశ చట్టాన్ని రాష్ట్రం నుంచి ఆమోదింపజేసి కేంద్రానికి పంపించాడు. అనేక చట్టాలు ఈ రాష్ట్రంలో వచ్చాయి మహిళల కోసం. నిర్భయ చట్టం వచ్చింది, పోక్సో చట్టం వచ్చింది. ప్రతి చట్టం కూడా గొప్ప చట్టాలే. ఆ చట్టాలన్నీ కూడా సమయం తీసుకునే అవకాశం ఉన్న పరిస్థితుల్లో నిర్భయ చట్టం కొంత సమయం తీసుకొని శిక్ష పడేలా చేయించాము. పోక్సో చట్టం కొంత సమయం తీసుకొని శిక్ష పడేలా జరిగించాము. ఆ శిక్షా కాలాలు కూడా, ఆ శిక్షలు కూడా కొంత ఇంకా మెరుగైనటువంటి, ఇంకా మహిళ వైపు కన్నెత్త చూడాలంటే, మహిళ మాన ప్రాణాలకు భంగం కలిగి చేయాలనుకుంటే ప్రాణాలతో బతకడం కూడా ఈ రాష్ట్రంలో కష్టము, చట్టం అలాంటి చర్యలు తీసుకుంటుందని ఒక సందేశం ఇచ్చేలాగా మహిళల గొంతుకై, మహిళల గీతకై, మహిళల సందేశమై, మహిళల ఆత్మాభిమాన సౌందర్యమై ఈ రాష్ట్రాన్ని పాలన తీసుకొని మహిళల రక్షణ కోసం తెచ్చినటువంటి చట్టంలో నుంచి ఉద్భవించిందే ఈ దిశ యాప్. మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ ఆలోచనతో అయితే ఈ మహిళల కోసం ఎలాంటి రక్షణ కల్పించాలనేటువంటి ఒక ఆశయంతో ఈ యాప్ తీసుకొచ్చారో మన ముఖ్యమంత్రి గారు. ఈ యాప్ను మనం ఖచ్చితంగా ఆపదలో ఉన్న ప్రతి మహిళ వినియోగించుకునేలా మనము వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అవకాశంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, మనకి దిశ కోసం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. దిశ యాప్, ఈ యాప్ని మీ దగ్గర ఉన్న మీ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా యాప్ని డౌన్లోడ్ చేయించుకోవాలి. ఇది ఒక ఎమర్జెన్సీ యాప్ కింద పనికి వస్తుంది. దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి.